దుర్గా ప్రేమ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నా అండి. మీరు అందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు మరొక సూపర్ వీడియోతో అయితే నేను మీ అందరి ముందుకు వచ్చేసాను. ఏంటి పైకి ముడి వేసేసుకుని ఇలా వచ్చాను అనుకుంటున్నారా? చాలా మంది నాకు నేను చేసే ఫేస్ ప్యాక్స్ కానీ లేకపోతే స్క్రబ్స్ కానీ హెయిర్ గురించి చెప్పే వాటి గురించి కానీ చాలా మంది మెసేజ్ చేయడం ఏంటంటే, మీరు ఆల్రెడీ కలర్ ఉన్నారు, వైట్గా ఉన్నారు, మీ ఫేస్ మీద ఎటువంటి రిజల్ట్ తెలియట్లేదు, వేరే ఎవరైనా కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళ మీద ట్రై చేయమని లేకపోతే ఎక్కువ రిజల్ట్ వచ్చే వాళ్ళ మీద చేయమనేసి చెప్తున్నారు. సో నేను ఈ ప్యాక్స్ గురించి అయితే నేను వేరే వాళ్ళని తీసుకుని రాలేనండి. ఎవరి ఫేస్ మీద నేను ట్రై చేయలేను. రోజుకు ఒకరిని తీసుకొచ్చి వాళ్ళ ఫేస్ మీద నేను చేయడం అనేది కరెక్ట్ కాదు. సో నేను ఈరోజు ఎటువంటి ఫేస్ వాష్ చేయకుండా నేను డైరెక్ట్ మీకు రిజల్ట్ చూపించడం కోసమే నేను ఈ విధంగా వచ్చానమాట. నా స్కిన్ చూసారు ఎంత డల్గా అనిపిస్తుంది కదా. నేను ఇప్పుడు యూజ్ చేసే ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్ అనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే చాలా మంచి కలర్ వస్తారండి. మీరు ఒక్కసారి ట్రై చేసేటప్పటికే ఈవెన్ ఒక 60-70% మీ ఫేస్లో గ్లో అనేది వస్తుందన్నమాట. గ్లో అంటే బ్లాక్ ఉన్న డైరెక్ట్ వైట్ అనేది రారండి. ఎక్కడ ఏ ఫేస్ ప్యాక్లోనూ అలా జరగదు. ఎవరు చెప్పినా నమ్మకండి. మనకి ఏంటంటే ఇన్స్టెంట్గా గ్లో రావడం ఏంటంటే ఫేస్ నుంచి మంచి షైనింగ్ అనేది వస్తుంది. అలాగే మీ స్కిన్ కలర్ కొంచెంగా మారుతుంది. ఒకటేసారి అయితే చేంజ్ అవ్వదండి, కొంచెంగా చేంజ్ అవుతుంది. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి, ఎందుకంటే మనం హోమ్ రెమెడీస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు మీ ఫేస్కి సూపర్ అంటే సూపర్గా సూట్ అయ్యేది. కొన్ని చేంజెస్ చేసుకుంటే ఆయిల్ స్కిన్కి, డ్రై స్కిన్కి, అలాగే కాంబినేషన్ స్కిన్కి, సెన్సిటివ్ స్కిన్కి ఇలా చేంజెస్ ఉంటాయి కదా స్కిన్ టైప్స్లో. సో కొన్ని చేంజెస్ చేసుకుంటే మన స్కిన్ టైప్స్కి సూట్ అయ్యేటట్టు మన ఫేస్ ప్యాక్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో నేను చెప్పే ఫేస్ ప్యాక్ అనేది అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అయ్యేవే చెప్తున్నానండి. మ్యాక్సిమం ఏంటంటే కొంచెం ఆయిల్ స్కిన్ వల్ల అయితే మీకు ఆయిల్ టైప్ ఉండే కొబ్బరి నూనె అలాంటివి యూజ్ చేసేవి, బాదం ఆయిల్ యూజ్ చేసేవి, అలాంటి ఫేస్ ప్యాక్స్లో ఆ ఆయిల్ టైప్స్వి అవాయిడ్ చేసి లెమన్ అలాంటివి యూజ్ చేస్తే మీకు బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏంటంటే లెమన్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది స్కిన్కి అనేది. సో నేను ఇప్పుడు లేట్ చేయకుండా వెంటనే మన ఫేస్ ప్యాక్ ఏంటనేది నేను మీకు చూపించేస్తాను. నేను డైరెక్ట్ ఫేస్ వాష్ కూడా చేయలేదు, డైరెక్ట్ మీకు చూపించడం కోసమే నేను ఈ విధంగా వచ్చానమాట. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లోకి నేను ఒక 3-4 స్పూన్స్ వరకు పచ్చిపాలు తీసుకుంటున్నానండి. ఇవి కాయిన్ పాలు అన్నమాట, పచ్చిపాలు, రా మిల్క్ అంటారు కదా అవండి. మనం డైరెక్ట్ కాసిన పాలు కూడా తీసుకోవచ్చు, కానీ పచ్చిపాలలో ఇంకొంచెం ఎఫెక్టివ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ పచ్చిపాలు ఇప్పుడు ఫేస్ మీద నేను క్లెన్జింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. సో దీనికోసం నేను కాటన్ యూజ్ చేస్తున్నానండి. కొంచెం కాటన్, మీ దగ్గర కాటన్ ప్యాడ్స్ ఉన్నా సరే డైరెక్ట్ యూజ్ చేయండి. పచ్చిపాలు తీసుకున్నాం కదండి, ఇప్పుడు నేను కాటన్ ప్యాడ్తో ఫేస్ మొత్తం ఈ పాలతో క్లెన్జింగ్ చేస్తున్నానండి. ఏంటంటే మన ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని చక్కగా నీట్గా తీసేస్తుందండి పాలు అనేవి. మీరు ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకోకపోయినా సరే మధ్యలో కనీసం వారానికి ఒక 3-4 సార్లు పాలతో ఈ విధంగా క్లీన్ చేసుకున్నా సరే మీ ఫేస్లో సూపర్ గ్లో అయితే వస్తుంది ఖచ్చితంగా. పాలల్లో ఉండే సహజ గుణం ఏంటంటే మన ఫేస్ని సూపర్గా క్లెన్జింగ్ చేసి మన ఫేస్ మీద ఉండే దుమ్ము, మురికి అలాంటి వాటిని ఈజీగా తీస్తుందండి. అంతేకాకుండా మీరు ఎటువంటి ఫేస్ ప్యాక్స్ వేసుకున్నా సరే ఇలా పాలతో క్లీన్ చేసుకుని వేస్తే మీ ఫేస్ అనేది ఫేస్ ప్యాక్స్కి రెడీగా ఉన్నట్టుమాట. సూపర్ అంటే సూపర్ గ్లో వస్తుందండి దీంతో. పాలల్లో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పాలు అదేవిధంగా అందాన్ని కూడా పెంచుతాయండి. ఎందుకంటే చాలా కాస్మెటిక్స్లో వాటిల్లో మిల్క్ అనేవి యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది మనకి న్యాచురల్గానే చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖం మీద ఉండే దుమ్ముని, మేకప్లని తొలగించడానికి ఈజీగా ఇది యూజ్ చేయొచ్చండి. చూడండి, నేను దూదిని చూపిస్తున్నాను, కెమెరా ముందు సరిగ్గా కనిపించలేదు, కానీ నా ఫేస్ మీద ఉండే మురికి అదంతా దాని గురించి దూది కూడా కొంచెం కలర్ అది మారింది అన్నమాట. సో ఈ విధంగా కనీసం ఒక 2-3 నిమిషాల వరకు చేసుకుంటే మీ ఫేస్ అనేది వేరే క్రీమ్ అది యూజ్ చేయకుండానే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఫేస్ మంచి బ్రైట్ అనేది అనిపిస్తుంటుంది. సో మెడ మీద కూడా మంచిగా క్లీన్ చేసేసుకోండి, ఎందుకంటే మీ ఫేస్ ఒక రకంగా మెడ ఒక రకంగా ఉంటే బాగోదు కదా. అందుకనేసి మెడ మీద కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే మనకి స్కిన్ అంతా ఒకటే టోన్లో కనిపిస్తుంది. అంతేకాకుండా మీ మెడ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా చక్కగా పోతాయి అన్నమాట.
ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాలు దాకా చేసుకున్నాక మీ చేత్తో ఈ విధంగా ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి. మెల్లగా కొంచెం కొంచెం పాలు తీసుకుంటూ 2 చేతులతో మంచిగా మెడ మీద ముఖం మీద చక్కగా మసాజ్ చేసుకోవాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది, సో నేను అంత ఫాస్ట్గా చేయలేదు. నెమ్మదిగా చేసుకోండి. మీ కళ్ళ చుట్టూరు మీకు ముక్కు అటు సైడ్ ఇటు సైడ్ చాలామందికి నల్లగా ఉంటుంది కదా, అక్కడ అలాగే గెడ్డం మీద కొంచెం కలర్ షేడ్ ఉండే దగ్గర ఎక్కువగా చేసుకుంటే మన స్కిన్ అనేది ఒకటే టోన్లో ఉంటుంది అన్నమాట. సో చూడండి, నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కదా. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మసాజ్ చేసుకుంటే చక్కగా మీ ఫేస్ మీద ఉండే పాలు మొత్తం మీ స్కిన్ వర్క్లోకి పీల్ చేసుకుంటుంది అన్నమాట. మంచిగా అబ్జర్వ్ అయిపోతాయి పాలు అనేవి, మీ స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతాయి, చక్కగా నీట్గా గ్లోగా కనిపిస్తుంది స్కిన్ అనేది. చూడండి, మొత్తం పాలు మొత్తం స్కిన్లోకి వెళ్ళిపోయినాయి కదా. నేను సేమ్ ఒకటే టైప్లో ఉందనేసి చూపిస్తున్నాను. నేను క్లీన్ చేసుకుని వచ్చేసాను, ఫేస్ వాష్ చేసుకుని నార్మల్ కూల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకున్నాను. మీకు చూడండి ఫేస్ ఎంత తేడా అనిపిస్తుందో, మీకు చాలా అంటే చాలా గ్లో అనేది వచ్చింది. ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ ఈ పాలతో పోతుందన్నమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్, అలాగే ప్యాక్ కూడా అనొచ్చండి. ఇది నేను ఒక 1.5 స్పూన్ వరకు కాఫీ పౌడర్ తీసుకున్నాను. కాఫీ పౌడర్ మెత్తగా ఉన్నది తీసుకోండి, బరకగా ఉన్నదైతే స్కిన్ ఏమన్నా ప్రాబ్లం అయితే కష్టము. సో ఇందులో నేను ఒక 1 స్పూన్ వరకు శనగపిండి తీసుకుంటున్నాను. దీంట్లో నేను నెక్స్ట్ యాడ్ చేస్తున్నది 1.5 స్పూన్ వరకు పసుపు తీసుకుంటున్నానండి. పసుపు కూడా మన ఫేస్ మీద చాలా బాగా పనిచేస్తుంది. నేను నెక్స్ట్ దీంట్లో 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. నేను పతాంజలి తీసుకున్నాను, మీరు ఏ కంపెనీ తీసుకున్నా ఓకే. నేను 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. నెక్స్ట్ నేను ఇందులో 1 స్పూన్ వరకు హనీ యాడ్ చేస్తున్నాను. హనీ ఏంటంటే డాబర్ హనీ యూస్ చేస్తున్నాను, మీరు ఎటువంటిది కంపెనీ తీసుకున్నా ఓకే. స్కిన్ మీద చాలా బాగా మంచిగా రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. సో ఇదన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా. మీకు మీ ఫేస్ ఆయిల్ స్కిన్ అయితే దీంట్లో లెమన్ కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. సో నేనైతే లెమన్ యాడ్ చేయట్లేదు, నాది డ్రై స్కిన్ కాబట్టి. సో నేను ఇప్పుడు దీన్ని ఫేస్ మీద అప్లై చేసి మీకు చూపిస్తాను. చక్కగా మీ ఫేస్ మీద అలాగే మీ మెడ మీద అంతా మంచి కవర్ అయ్యే వరకు చక్కగా రాసేసుకోండి. మీ స్కిన్ సూపర్ అంటే సూపర్ గ్లో వస్తుంది, నేను గ్యారంటీ అండి. ఒకటేసారి కలర్ వస్తారని అయితే నేను చెప్పను. రెగ్యులర్గా యూస్ చేస్తుంటే మీ స్కిన్ మీద ఉండే కలర్ ఇంప్రూవ్మెంట్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో మనం కాఫీ పౌడర్ యూస్ చేసాం కదండి. కాఫీ తాగితే మనకి ఎంత ఉత్తేజంగా ఉంటుందో, కాఫీ ఉన్న ఇలాంటి క్రీమ్స్ తీసుకున్నా ఇలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకున్నా సరే మన స్కిన్ కూడా అంత యాక్టివ్గా ఉంటుంది, మంచి గ్లోగా కనిపిస్తుందండి. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా అధికంగా ఉంటాయండి. బయట ఉన్న పొల్యూషన్కి మన స్కిన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా కాఫీ ప్రొడక్ట్స్ స్కిన్ పై స్కిన్ని చాలా బాగా కాపాడతాయి. అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కూడా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ చాలా చాలా డ్యామేజ్ అవుతుంది. దాని నుంచి కూడా ఈ కాఫీ పౌడర్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా స్కిన్ని స్మూత్గా చేస్తుంది. స్కిన్ కొంచెం గరుకుగా ఉన్నా లేకపోతే స్కిన్ మీద ముడతలు అవన్నీ వచ్చేసి కొంచెం అలా ఉన్నా ఈ కాఫీ పౌడర్ అనేది చాలా మంచిగా రిపేర్ చేస్తుందండి. సూపర్ సిల్కీగా అంటే సాఫ్ట్గా చేస్తుందన్నమాట స్కిన్ని. సో నేను మొత్తం అప్లై చేసేసుకున్నాను కదా, దీన్ని కనీసం 1 నిమిషం వరకు ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత నేను చూపించే విధంగా మెల్లగా ఫేస్ మీద అంతా రబ్ చేయాలి. మన స్కిన్లోకి ఆ కాఫీ పౌడర్ ఎఫెక్ట్ అనేది వెళ్ళాలండి, అప్పుడే మనకి మంచి స్కిన్కి బాగా ప్లస్ అవుతుంది. సో ఇలా మెడ మీద, మీ ఫేస్ మీద, మీ నోస్ పక్కన, అలాగే చిన్ పైన చక్కగా ఫేస్ మీ వేలతో చక్కగా రబ్ చేయండి. ఈ విధంగా చేస్తే మన స్కిన్, మన ఫేస్ మీద ఉండే స్కిన్ లోపల ఉండే బ్లడ్ సర్క్యులేషన్ కూడా సూపర్గా అవుతుందన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యిందనుకోండి మీ ఫేస్ ఆటోమేటిక్గా గ్లో అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేసాము శనగపిండి అండి. శనగపిండి చర్మ సంరక్షణలో శనగపిండి ఒక గొప్ప ఔషధం అని చెప్పాలండి. ఎందుకంటే ఇది మొటిమలను, దాని తాలూకు మచ్చలను, చారలు, నల్ల మచ్చలు, స్కిన్ ప్యాచెస్, ఎటువంటి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సరే శనగపిండి అనేది ఈజీగా దూరం చేసేస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్స్ పెట్టేసి చాలామంది కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అవి ఫేస్ మీద యూజ్ చేసేస్తారండి. అవి లిమిటెడ్గా అప్పటి వరకు మీకు గ్లో అనేది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా డ్యామేజ్ అనేది స్కిన్ అవుతుంది. ఇలా శనగపిండి మాత్రం ఈజీగా ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటే మీ ఫేస్ సూపర్ గ్లో వస్తుంది, నేను గ్యారంటీ. ఎందుకంటే మనం ఈ హోమ్ రెమెడీస్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మన స్కిన్ మీద అంత బాగా వర్క్ అవుతాయండి.
నెక్స్ట్ మనం హనీ అలాగే అలోవెరా జెల్ యూజ్ చేసాం కదండి, ఈ రెండు కూడా మన స్కిన్కి సూపర్ అంటే సూపర్గా వర్క్ అవుతాయి, న్యాచురల్గానే మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. సో నేను అయిపోయింది, కనీసం ఒక 5 నిమిషాలు ఈ విధంగా స్క్రబ్ చేసుకున్నాక నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసానండి. చూడండి నా స్కిన్ అయితే ఎంత తేడా కనిపిస్తుందో, చాలా అంటే చాలా గ్లో వచ్చిందండి, ఎంత చేంజ్ ఉందో చూసారు కదా. స్టార్టింగ్ నేను నా ఫేస్ చూపించాను కదా, డల్గా అలాగే కొంచెం డార్క్గా అనిపించింది. ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎంత బ్రైట్గా అలాగే మంచి షైనింగ్ సూపర్ స్మూత్గా అయితే ఉంది. స్కిన్ చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను నా ఫేస్ మీద మీకు చూపించి రిజల్ట్ చూపిద్దామని లైవ్లో నేను చేస్తున్నాను అనమాట. సో నేను ఇలా న్యాప్కిన్తో ఒక్కసారి ఇలా ట్యాప్ చేసి తుడిచేసుకోవడమే, స్కిన్ మీద మనం న్యాప్కిన్తో ట్యాప్ చేసి తుడుచుకోవాలి, జస్ట్ ఇట్లా రబ్ చేసినట్టు తుడవకూడదు. సో చూసారా ఎంత బాగా అనిపిస్తుంది కదా, చాలా బాగా వర్క్ అవుతుందని నేను ఎన్నిసార్లు చూపిస్తున్నాను, ఇన్నిసార్లు చెప్తున్నానండి. చూడండి నాకైతే చాలా చేంజ్ అనిపించింది. సో నేను నెక్స్ట్ ఎటువంటి ఫేస్ ప్యాక్స్ వేసుకున్నా సరే మనం ఖచ్చితంగా చేయాల్సింది మాయిశ్చరైజింగ్ రాయాలండి. నాకైతే నా స్కిన్కి అయితే అలోవెరా జెల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను దీంట్లో 1/2 స్పూన్ వరకు అలోవెరా జెల్, అలాగే పారాషూట్ ఆయిల్ కొబ్బరి నూనె ఉంటుంది కదండి, అది 3 డ్రాప్స్, 3 డ్రాప్స్ వేసాను. 2 మీ అరచేతిలో బాగా మిక్స్ చేసుకోండి, మిక్స్ చేసుకుని మీ ఫేస్ మీద చక్కగా అప్లై చేసుకోండి. 2 ఈ విధంగా మిక్స్ చేసేస్తే ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుందండి, దీన్ని మీ ఫేస్ మీద చక్కగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం ఎటువంటి ఫేస్ ప్యాక్స్ వేసుకున్నా సరే ఖచ్చితంగా స్కిన్ అనేది డ్రై అవుతుందండి. మీరు ఇటువంటిది లాస్ట్కి అప్లై చేసి ఇది 1 అవర్ ఉంచుకుని ఫేస్ క్లీన్ చేసుకోండి, జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి, ఎటువంటి సోప్ అనేది పెట్టద్దు అన్నమాట. సో 1-2 నిమిషాలు మాత్రం ఈ విధంగా చక్కగా మసాజ్ చేసుకోండి. మన స్కిన్ని మనం బాగా స్క్రబ్ చేయడము అలాగే మంచిగా అన్ని ప్యాక్స్ వేయడం అవి చేసాం కదండి. సో ఈ విధంగా మీరు లాస్ట్కి మాయిశ్చరైజర్ అనేది రాస్తే మీ స్కిన్ చాలా చక్కగా హెల్దీగా ఉంటుందండి. అందుకని కంపల్సరీ మీరు అలోవెరా జెల్ కోకోనట్ ఆయిల్ కాకపోతే మీరు ఏ మాయిశ్చరైజర్ యూస్ చేస్తారో అది అప్లై చేసినా సరిపోతుంది. చూడండి నా స్కిన్ అయితే చాలా చేంజ్ వచ్చింది. హే గైస్, చూసారు కదా నా ఫేస్ అయితే సూపర్ అంటే సూపర్ గ్లో కనిపిస్తుంది. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే నా ఫేస్ చూస్తే డల్గా అది కొంచెం కలర్ అది షేడ్ అది అనిపించింది. సో ఇప్పుడు మీరు చూస్తే చాలా సూపర్ బ్రైట్ అనేది కనిపిస్తుంది. నన్ను చాలామంది అడగడం ఏంటంటే రోజు రోజుకి నీ ఫేస్ గ్లో అవుతుంది అంటున్నారు. ఇవి పర్టికులర్గా నేను ఇవి హోమ్ రెమెడీస్ అనేవి యూస్ చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ అనేది గ్లో అవుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను, అంతవరకు బాయ్.